హలో ఫ్రెండ్స్ క్రిస్మస్ వచ్చేసింది అయితే క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా అండి చాక్లెట్స్ కేక్స్ డెకరేషన్స్ క్రిస్మస్ ట్రీస్ అవన్నీ గుర్తొస్తాయి కానీ మొదటిగా మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా అండి ప్రేమను పంచుకోవడం ఆ ప్రేమను ఎన్ని విధాలుగానూ పంచుకోవచ్చు అండి ఎన్నో రూపాలు ఉన్నాయి అయితే అందులో ఒక రూపం ఇది యోనాతో చిన్నప్పటి నుంచే ఇలాంటి పనులు చేపిస్తే తను పెద్దగైన తర్వాత మేము ఉన్నా లేకపోయినా అలాంటి పనులు చేస్తూ అందరినీ సంతోషంగా ఉంచాలనేదే మా కోరిక సో మనం ఏది చేస్తామో పిల్లలు అదే చేస్తారు సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎన్ని అయినా ఎప్పుడు ఏం జరిగినా సిచ్యువేషనల్గా ప్రేమ పంచడం మాత్రం మీరు ఆపకూడదు చూస్తున్నారు కదా ఇవన్నీ మెమరీస్ అండి ఎందుకో వీడియో తీసుకుంటున్నారు అని కాదు దీస్ ఆర్ స్వీట్ మెమరీస్ రేపు మన చిన్న పిల్లలు కానీ పిల్లలు ఇంకెవరైనా మన జనరేషన్స్ చూసినప్పుడు అబ్బా ఇలాంటివి మనం చెయ్యాలా అని వాళ్ళకు అనిపించాలి మన అమ్మమ్మలు తాత ముత్తాతలు చేసేవాళ్ళు మనం కూడా చేయాలి అని అనిపించాలి అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కాదండి మన ప్రేమని ఎవరికి పంచాలి అంటే ఎవరైతే అవసరంలో ఉన్నారో ఎత్తుగో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్లో ఏంటి దీనికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా అనుకుంటారా అవును మన హైదరాబాద్లో ఉన్న ఇలాంటి పూర్ పీపుల్ అందరూ పోర్గా లేరండి రోడ్స్ మీద సిగ్నల్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ మనకంటే గొప్పగా సంపాదిస్తున్నారు బట్ ఇలాంటి పవర్ పీపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా చూసి ఎ ఎవరు ఈ దుప్పట్లకు అర్హులు అంటే ఈ బ్లాంకెట్స్ చలికాలంలో వాళ్ళకు ఉపయోగపడేటట్టు అది చూడంగానే మనసుకి ఆనందం వాళ్ళకు వచ్చి అది వ్యాల్యూ ఆ బ్లాంకెట్కి ఒక వాల్యూ ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ క్రిస్మస్ టైంలో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇయర్లీ వన్స్ అన్న ఒక్కసారన్నా ఇలాంటి మంచి పని చేస్తే దేవుడికి మీరంటే ఇష్టం ఉంటుంది అండ్ ఆ ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడతారు సో పిల్లలతో ఇప్పించండి చూసారా ఇదిగో ఇది వాళ్ళకు కూడా చూపించినప్పుడు వాళ్ళే చూసి దాన్ని నేర్చుకుంటారు సో మా ఫ్యోనో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇవ్వడంలో ఎగ్జైటెడ్గా కూడా ఉంది సో ఇలాంటివి ఇంకా చేసి చూపిద్దాము మన పిల్లలకి ప్రేమ అంటే ఏంటో నేర్పిద్దాము సో చూశారు కదండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే డోంట్ ఫర్ గెట్ టు లుక్ ఇన్ టు మై వీడియోస్ థ్యాంక్ యూ బాయ్